ఎక్కువ మంది మాట్లాడుతున్న సినిమాలలో కాంతారా ఒకటి. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలి ఆటతోనే అక్కడ తన దూకుడు చూపడం మొదలుపెట్టింది. కన్నడలో అత్యంత వేగంగా అత్యధిక వసూలును సాధించిన సినిమాగా నిలిచింది. తెలుగులో ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తే అంతకంటే ఒక రోజు ముందుగా హిందీలో విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమా 10 రోజులలో 27 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేస్తే హిందీలో 24 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. ఈ సినిమాలోని ఆర్టిస్టులు ఇటు తెలుగులో గాని అటు హిందీలో గాని పెద్దగా ఎవరికీ తెలియదు, అయినా కంటెంట్ తో కట్టుబడేసింది. కథా కథనాల్లోని కొత్తదనం ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. అలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. టాలీవుడ్ విషయానికి వస్తే దీపావళికి 4 సినిమాలు థియేటర్లలో దిగిపోయాయి. అప్పటికే కాంతారా వచ్చి వారం రోజులు కావడంతో ఇక ఆ సినిమా వసూళ్లు తగ్గుతాయని చాలా మంది భావించారు. కానీ ఆ 4 సినిమాల పోటీని కూడా కాంతారా తట్టుకుని నిలబడింది. కొత్తగా వచ్చిన సినిమాలు కొన్ని డీలా పడినా కాంతారా మాత్రం తన జోరును సాగిస్తూ ఉండడం విశేషం.